వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నానాక్రూమ్ గూడలోని ఆమె నివాసానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇంట్లోని ఓ చోట వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని జగన్కు విజయ నిర్మల కుమారుడు నరేష్ చూపించారు. ఆమెకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎంతో అభిమానమని నరేష్ వివరించారు. ఇంట్లోని ఓ టేబుల్పై ఆ ఫోటోలకు పూలమాలలు వేసి ఉన్నారు. ఈ ఫోటోలను చూస్తూ ఒకంత భావోద్వేగానికి గురయ్యిన జగన్ నరేష్ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా సినీ రంగానికి విజయ నిర్మల చేసిన సేవలను జగన్ కొనియాడారు. ఇదిలా ఉండగా కృష్ణ వైఎస్ కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్యం ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్తో చాలా దగ్గరగా ఉండేవారు. 1989 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణ ఎంపీగా విజయం సాధించారు. అయితే తన విజయం వెనుక వైఎస్ కూడా ఉన్నారనే అప్పట్లో కృష్ణ చెప్పేవారు. తదనంతర పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్న వైఎస్ కుటుంబంతో కృష్ణ సన్నిహితంగానే ఉంటూ వచ్చారు. ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు తొలుత వైసీపీలోనే ఉన్నారు. ఏపీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన టీడీపీలో చేరారు. సోదరి గల్లా అరుణకుమారి సైతం వైఎస్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆమె చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1989 తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1999-2014 మధ్య కాలంలో వరుసగా 3 సార్లు విజయం సాధించారు. 2004-2014 వరకు ఉమ్మడి ఏపీకి మంత్రిగా ఉన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.